హే గైస్ మధు హియర్ ఈరోజు నేను మీకు చూపించబోయేది ఒక పేజ్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది జస్ట్ ఇక్కడ మన డాష్బోర్డ్లో పేజ్లోకి వచ్చి ఆల్ పేజెస్ క్లిక్ చేస్తే మనకి పేజెస్ ఏమున్నాయో చూపిస్తుంది ఒకవేళ మీరు కొత్త పేజ్ యాడ్ చేయాలనుకోండి యాడ్ న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒకటి ఓపెన్ అవుతుంది ఎలాగైతే మనం మామూలుగా పోస్ట్ క్రియేట్ చేస్తామో అలాగే యాజ్ ఇట్ ఈస్ సో ఇక్కడ ఆ పోస్ట్ టైటిల్ అబౌట్ సో మనకి పర్మనెంట్ లింక్ క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా సో ఇక్కడ మనం దానికి సంబంధించిన కంటెంట్ అనేది కాపీ చేయొచ్చు చూసారా సో చూసారు అప్పుడు నేను ఎలా టైప్ చేశాను కంటెంట్ అనేది సో అప్పుడు ఇక్కడ పబ్లిష్ చేశాను అనుకోండి ఆటోమేటిక్గా ఇది పేజ్ కింద క్రియేట్ అయిపోతుంది అన్నమాట అర్థమైందా సో ఒకవేళ ఇందులో ఇంకో కొన్ని ఆప్షన్స్ ఏంటంటే పేజ్ యాట్రిబ్యూట్స్ సో ఒకవేళ మీరు ఈ పేజ్ని పేరెంట్ పేజ్కి ఇవ్వాలనుకుంటే ఇందులో చైల్డ్ పేజెస్ అలాగే పేరెంట్ పేజెస్ ఉంటాయన్నమాట అంటే ఒక పేజ్కి దానికి సబ్ పేజ్ ఇవ్వచ్చు లేదా ఒక సబ్ పేజ్కి మళ్ళీ ఇంకొక సబ్ పేజ్ ఇవ్వచ్చు సో దాన్ని పేరెంట్ అండ్ సబ్ చైల్డ్ పేజ్ అంటాం ఓకే ఇక్కడ ఈ పేజ్కి ఏదైనా ఒక మెయిన్ పేజ్ ఉందనుకోండి కనెక్ట్ ఇవ్వాలంటే ఇక్కడ మనకి పేజ్ యాట్రిబ్యూట్స్లో పేరెంట్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇందాక క్రియేట్ పాతకి ఆటోమేటిక్గా అదే మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన పేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది అన్నమాట సో శాంపిల్ పేజ్ అని క్లిక్ చేసి సో దీన్ని పబ్లిష్ చేశాను అనుకోండి ఆటోమేటిక్గా ఇది పేజ్ క్రియేట్ అవ్వి అలాగే శాంపిల్ పేజ్కి సబ్ పేజ్ కింద క్రియేట్ అవుతుంది అన్నమాట ఓకే ఒకవేళ మీరు దీన్ని ఫ్యూచర్ ఇమేజ్ కూడా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ఫ్యూచర్ ఇమేజ్ దగ్గరికి వచ్చి యాడ్ చేసుకోవచ్చు సో నేను పబ్లిష్ చేశాను అనుకోండి ఇప్పుడు ఈ పేజ్ ఆటోమేటిక్గా నాకు క్రియేట్ అయిపోతుంది చూసారా పేజ్ క్రియేటెడ్ ఇప్పుడు ఆల్ పేజెస్ క్లిక్ చేశాను అనుకోండి చూసారా మనకి ఇక్కడ శాంపిల్ పేజ్ వచ్చింది ఇంకోటి అబౌట్ అని చేశాను ఇక్కడ మీరు గమనించారా అబౌట్ ముందు ఒక చిన్న డాష్ వచ్చింది సో అంటే ఇది ఒక పేరెంట్ ఏదో ఒక పేజ్కి లింక్ అయిందని అర్థం అన్నమాట లేదా ఆ ఏదో ఒక పేరెంట్ పేజ్కి ఇది సబ్ పేజ్ అయిందని అర్థం సో అప్పుడు చూసారా నేను ఇక్కడ శాంపిల్ పేజ్ ఉంది సో దీని కింద ఇంకొక డాష్ వచ్చి పేజ్ వచ్చింది అనుకోండి సో ఇది వచ్చి సబ్ పేజ్ అన్నమాట ఈ మెయిన్ పేజ్కి సో ఇలాగ మనకి డిఫరెంట్ పేజెస్ ఉన్నాయనుకోండి మనకి తెలుస్తుంది అది ఎలాగో మీకు ఒకసారి నేను నా మెయిన్ వెబ్సైట్లో చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి ఇది నా మెయిన్ పేజ్ అన్నమాట సో ఇక్కడ వచ్చి నేను పేజ్ ఏం చేశాను అబౌట్ ఆర్టికల్స్ కాంటెంటర్స్ కంట్రిబ్యూట్ విత్ టెక్స్ లెర్నింగ్ క్రాష్ కోర్సెస్ సో చూసారు అప్పుడు నేను ఇక్కడ క్రాష్ కోర్సెస్లో చూసారా మనకి ఇక్కడ సబ్ ఐటమ్ సబ్ పేజెస్ వచ్చాయి సో ఇవన్నీ సబ్ పేజెస్ అన్నమాట ఇవ పేజెస్ అన్నట్లకి ఇది మెయిన్ పేజ్ ఓకే సో అలాగే ఇవన్నీ ఇండివిజువల్ పేజెస్ అంటే ఇండిపెండెంట్ పేజెస్ అన్నమాట సో దీనికి ఏమి సబ్ పేజెస్ లేవు సో ఇదొకటి ఇందులో పేరెంట్ పేజ్ సో అదే పేరెంట్ యాట్రిబ్యూట్ అంటే సో ఇలా మనం మన వెబ్సైట్లో పేజెస్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట వన్స్ మీరు క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మీరు చైల్డ్ పేజ్ కింద చేయొచ్చు లేదా పేరెంట్ పేజ్ కింద కూడా చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్